సికింద్రాబాద్ కంటోన్మెంట్ బరిలో నిలిచిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు అప్పులు కేసుల వివరాలను వెల్లడించారు. తలసాని సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన స్థిరాస్తుల విలువ 24.3 కోట్లు, చరాస్తుల విలువ 11.71 కోట్ల రూపాయలు. తలసాని భార్య స్వర్ణ పేరు మీద 13.84 కోట్ల స్థిరాస్తులు, 4.54 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఇక తలసాని వద్ద 2.06 లక్షలు, ఆయన భార్య వద్ద 1.15 లక్షల నగదు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. కారు పార్టీలో ఉన్నప్పటికీ తలసానికి గాని ఆయన భార్యకు గాని ఒక్క కారు లేదని వెల్లడించారు. అటు బంగారం వెండి ఆభరణాల విషయానికి వస్తే తలసాని వద్ద 7.20 లక్షల విలువ గల 120 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తన భార్య స్వర్ణకు 72.78 లక్షల విలువ గల 1213 గ్రాముల స్వర్ణాభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు 8.25 కోట్ల రూపాయల రుణాలు ఉండగా ఆయన భార్య స్వర్ణకు 5.63 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక తలసానిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.